ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకులు రాజమౌళి మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు తీసిన ప్రతి ఒక్క సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈసారి రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రానుంది. బాహుబలి ట్రిపుల్ ఆర్తో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న జక్కన్న ఈసారి అంతకు మించిన కథతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రపంచస్థాయి చిత్రంగా తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో రాజమౌళి మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా కనికే టైం తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి రాజమౌళి ఎంత పెద్ద స్కెచ్ వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటేనే విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి జక్కన్న అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి స్వయంగా ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సినిమాలోని కొన్ని పాత్రల్ని సృష్టించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని సమాచారం. కొన్ని పాత్రల్ని జంతువుల్ని సృష్టించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఇక ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగనుందని టాంక్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాజమౌళి గత చిత్రాల కంటే భారీ స్థాయిలో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే సినిమా మేకింగ్ కూడా అలాగే ఉండనుందని టాక్. రాజమౌళి మహేష్ బాబు మూవీ మ్యాజిక్ ఎలా ఉండనుందో తెలియాలంటే మనం 2027 వరకు వేచి చూడక తప్పదు.